హలో అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు మనం ఏం చూడబోతున్నాం అంటే మ్యాథమెటికల్ ట్రీట్మెంట్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ యాటమ్. అంటే మనం ప్రీవియస్ వీడియోలో బోర్స్ అటామిక్ మోడల్ అనేది చూసినాము. నీల్స్ బోరు సింగిల్ ఎలక్ట్రానిక్ స్పీసెస్కి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ ఏ విధంగా కనుక్కోవాలి, ఈ ఎలక్ట్రాన్ ఎంత వెలాసిటీస్తో తిరుగుతుంటుంది, అదేవిధంగా ఈ రేడియస్ యొక్క వాల్యూ ఎంత ఏ విధంగా కనుక్కోవాలి అని కొన్ని ఫార్ములాస్ అయితే కనుక్కున్నాడనమాట. సో డిరైవ్ చేయడం జరిగింది. అవి ఏంటివి అని చూద్దాము. సో సరేనా, రేడియస్ గురించి, వెలాసిటీకి సంబంధించినటువంటిది, అదేవిధంగా ఈ ఎనర్జీకి సంబంధించినటువంటి ఫార్ములాస్ ఏ విధంగా డిరైవ్ చేసినాడు అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. సో లెట్ అస్ స్టార్ట్ అవర్ టాపిక్. సో నేను ఇక్కడ రాసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే, సో ముందే నేను రాసిపెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మ్యాథమెటికల్ ట్రీట్మెంట్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ యాటమ్. సో మనం ఫస్ట్ చూడబోతుంది ఏంటంటే రేడియస్ ఆఫ్ ఎన్ఎత్ ఆర్బిట్. అంటే ఈ యాటమ్స్ ఉంటాయి కదా, సింగిల్ ఎలక్ట్రానిక్ స్పీసెస్, ఈ వీటి యొక్క రేడియస్ వాల్యూ, రేడియస్ ఉంటుంది కదా ఆర్బిట్ యొక్క రేడియస్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనము ఇప్పుడు ఫస్ట్ చూడబోతున్నాం అన్నమాట. ఓకేనా? సో చూడండి, రేడియస్ ఆఫ్ ఎన్ఎత్ ఆర్బిట్. మనము ప్రీవియస్ వీడియోలో బోర్ అటామిక్ మోడల్లో 7th పోస్ట్లేట్ అనేది చదివినామన్నమాట. సో ఏం చదువుతామంటే అక్కడ మనము చూడండి. సో మనము బోర్స్ అటామిక్ మోడల్ చదివేటప్పుడు 7th పోస్ట్లేట్ అనేది ఈ విధంగా చదివినాం. ద అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు ద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో అట్రాక్షన్ ఫోర్స్ అంటే కూలింబిక్ ఫోర్స్ ఆర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఈ ఫోర్స్ అనేది ఈ ఈక్వల్ టు ద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అర్థమైందా? సో దట్ ఈజ్ అట్రాక్షన్ ఫోర్స్ టువర్డ్స్ టు ద న్యూక్లియస్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది యాటమ్ ఉంది కదా. సో నేను చెప్పినదే మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఫస్ట్ టైం చూస్తే మళ్ళీ అర్థం చేసుకుంటారని. సో ఎవరికైనా అర్థమవుతుంటే స్కిప్ చేసేయండి. సో ఇప్పుడు ఇది ఇది సింగిల్ ఎలక్ట్రానిక్ స్పీసెస్ కదా, ఈ హైడ్రోజన్ యాటమ్. ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ అనేది ఈ రేడియస్లో తిరగాలి అంటే 2 ఫోర్సెస్ అనేటివి యాక్ట్ చేస్తాయన్నమాట. సో ఒకటి వచ్చేసి ఫోర్స్ టువర్డ్స్ టు ద సెంటర్, ఫోర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్. ఈ 2 ఫోర్సెస్ అనేటివి ఎప్పుడైతే ఈక్వల్గా ఉంటాయో అప్పుడే మనకు ఎలక్ట్రాన్ అనేది బ్యాలెన్స్గా తిరుగుతూ ఉంటుంది ఈ ఆర్బిట్లో. ఒకవేళ ఈ సెంటర్ ఉంది కదా, ఈ న్యూక్లియస్లో టువర్డ్స్ టు ద సెంటర్ ఈ ఎలక్ట్రాన్కి సంబంధించినటువంటి ఈ ఫోర్స్ అనేది ఒకటి ఎక్కువ యాక్ట్ చేసినా కానీ ఈ ఎలక్ట్రాన్ అనేది అలా వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. ఈ ఫోర్స్ ఎక్కడ వైపు ఎక్కువగా ఉంటే ఆ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టే మనకు ఇక్కడ 2 ఫోర్సెస్ అనేటివి ఈక్వల్గా యాక్ట్ చేస్తాయి. అందుకే ఎలక్ట్రాన్ అనేది బ్యాలెన్స్గా ఆర్బిట్లో తిరుగుతుంది. ఓకేనా? సో మరి ఆ 2 ఫోర్సెస్ పేరు ఏంటంటే సెంట్రిపిటల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అన్నమాట. ఇది సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది కదా. సో ఇక్కడ వచ్చేసి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఫోర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్. సో ఫోర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ని మనం ఏమంటామంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటామన్నమాట. సో సెంట్రిపిటల్ ఫోర్స్ని ఏమంటామంటే ఫోర్స్ టువర్డ్స్ టు ద సెంటర్. సో ఫోర్స్ టువర్డ్స్ టు ద సెంటర్, ఇక్కడ సెంట్రిపిటల్ ఫోర్స్గా ఏ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అంటే, ఇక్కడ చూడండి, ఈ ఎలక్ట్రాన్కి సంబంధించినటువంటి నెగిటివ్ ఛార్జు, ఈ ప్రోటాన్కి సంబంధించినటువంటి పాజిటివ్ ఛార్జు, ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్. సో ఈ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ని సెంట్రిపిటల్ ఫోర్స్గా యాక్ట్ చేస్తుందన్నమాట. ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్స్ని మనం ఇంకొకటి ఏమంటామంటే కూలంబిక్ ఫోర్స్ అంటాం. సో అర్థమైంది కదా మీకు ఇక్కడ వరకు. సో ఇప్పుడు మనం చూద్దాము, కూలంబిక్ ఫోర్స్ అంటే ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్. సో ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్స్నే మనం కూలంబిక్ ఫోర్స్ అని కూడా అంటాం. ఇదే మనకి ఇంకేమంటాం, సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం అన్నమాట, ఫోర్స్ టువర్డ్స్ టు ద సెంటర్. సో ఇక్కడ కే Q1 Q2 బై ఆర్ స్క్వేర్ అనమాట ఫార్ములా వచ్చేసి. ఇక్కడ కే అనేది కాన్స్టాంట్, కే ఒక వాల్యూ వచ్చేసి 1/4πε0 అనమాట. సో ఈ 1/4πε0ని మనము కేగా రాసుకుంటాము. సో ఈ ఎప్సిలాన్ నాట్ అనేది పర్మిటివిటీ ఆఫ్ మీడియం అనమాట. సో మనకి ఇదంతా అవసరం లేదు. ఓకేనా? సో కే ఒక వాల్యూ వచ్చేసి SI యూనిట్స్లో 9×10⁻⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కూలంబిక్ స్క్వేర్. అదే CGS యూనిట్లో వచ్చేసి కే వాల్యూ వచ్చేసి 1 అనమాట. ఓకేనా? సో కే వచ్చేసి, కే గురించి మీరు తెలుసుకున్నారు కదా, కే అనేది కాన్స్టాంట్.
క్యూ1 క్యూ2. సో క్యూ1 అనేది ఏంటంటే, ఇదిగో ఇక్కడ ఆటమ్ ఉంది కదా, హైడ్రోజన్ ఆటము. సో క్యూ1 అనేది మనము ఇక్కడ ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్గా తీసుకుంటాం అన్నమాట, క్యూ2 అనేది ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్గా తీసుకుంటాం. సో అర్థమైంది కదా, ఆర్ అనేది రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్. సో ఇక్కడ మనము kZeE/r² రాసుకున్నాం. ఇదేంటి అంటే, మనం క్యూ1ని ఏ విధంగా కన్సిడర్ చేస్తామంటే, క్యూ1ని ఏ విధంగా కన్సిడర్ చేస్తామంటే జెడ్ఈగా కన్సిడర్ చేస్తాం. అదే క్యూ టూని ఏ విధంగా కన్సిడర్ చేస్తామంటే ఈగా కన్సిడర్ చేస్తామన్నమాట. సో ఈ అనేది ఛార్జ్ ఆఫ్ ప్రోటాను, ప్లస్ జెడ్ అనేది అటామిక్ నెంబరు, ఈ అనేది ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఆ విధంగా మనము క్యూ1 క్యూ2ని Ze/r² రాసుకుంటాం. సో మనము ఈ జెడ్ఈ ప్రోటాన్ యొక్క ఛార్జ్ ప్లస్ అటామిక్ నెంబర్ ఎలక్ట్రానిక్ ఛార్జ్, దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, kZe²/r² రాసుకోవచ్చు కదా. సో మనకి ఇప్పుడు ఏమర్థమైంది, కూలంబిక్ ఫోర్స్ యొక్క ఫార్ములా ఏంటి, kZe²/r² మనం రాసుకున్నాం. అర్థమైంది కదా, యాజ్ వీ నో కూలంబిక్ ఫోర్స్ ఈజ్ కోల్డ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో కూలంబిక్ ఫోర్స్ ఈక్వల్ టు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, kZe²/r² ఈజ్ ఈక్వల్ టు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యొక్క ఫార్ములా ఏంటి, mv²/r. అర్థమైంది కదా. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఆర్కి, ఇక్కడ r² ఉన్నటువంటి ఆర్కి, ఒక ఆర్కి క్యాన్సిల్ అవుతుంది అన్నమాట. సో మనకి ఇంకేం మిగులుతుంది, kZe²/r ఈజ్ ఈక్వల్ టు mv² ఏం మిగులుతుంది. సో మనం ఇప్పుడు ఈ v² అనేది పక్కకు తీస్తే, ఈ v² అనేది మనం పక్కకు తీస్తే, సో మనకి ఏం మిగులు ఎలా వస్తుంది, kZe²/mr కదా. సో చూడండి ఇక్కడ చూడండి, మనకు kZe²/r² mv²/r, ఇక్కడున్న ఒక ఆర్కి ఇక్కడున్న ఒక ఆర్కి క్యాన్సిల్ అయిపోతే మనము v² అనేది పక్కకు తీసినాం కదా. ఇప్పుడు మనకి kZe²/ ఇక్కడ ఉన్నటువంటి m, ఇక్కడ ఉన్నటువంటి ఒక r మిగిలి ఉంటుంది కదా. సో అది ఈ విధంగా రాసుకున్నాం అన్నమాట. అర్థమైందా. సో అకార్డింగ్ టు ద వన్ ఆఫ్ ద పోస్ట్లేట్ ఆఫ్ బోర్ మోడల్ యాటమ్, యాంగులర్ మూమెంటమ్ mvr ఈజ్ కోల్డ్ nh/2π. సో వన్ ఆఫ్ ద పోస్ట్లేట్లో మనకు బోర్ ఏమని చెప్తున్నాడు, రేడియస్లో తిరిగే ఎలక్ట్రాన్ అనేది దాని యొక్క యాంగులర్ మూమెంటం అనేది mvr ఈజ్ కోల్డ్ nh/2π అని చెప్తున్నాడు కదా. సో ఈ mvr ఈజ్ కోల్డ్ nh/2π అనేది స్క్వేర్ చేయండి. సో స్క్వేర్ చేస్తే మనకి ఏ విధంగా వస్తుంది, m²v²r² ఈజ్ ఈక్వల్ టు n²h²/4π² ఈ విధంగా వస్తుంది కదా. సో ఒకవేళ ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే, సో ఈ 1ని ఈ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ విధంగా, సో ఇక్కడ v² వాల్యూ ఉంది కదా, సో ఇక్కడ మనకు ఒక v² ఉంది కదా, సో ఈ v² ప్లస్లో ఈ ఫార్ములా అనేది మనం సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో ఈ చూడండి, m²v² యొక్క v² ఎంత ఉంది మనకి ఇక్కడ, kZe²/mr కదా. సో అదేవిధంగా r² యాజ్ ఇట్ ఇస్గా రాసినాము, n²h²/4π² ఈ విధంగా యాజ్ ఇట్ ఇస్గా v² ప్లేస్లో దాని వాల్యూ రాసి మనము యాజ్ ఇట్ ఇస్గా అదేవిధంగా రాసేసినాం, సబ్స్టిట్యూట్ చేసేసినాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి m²లో ఒక mకి, ఇక్కడ ఉన్నటువంటి mకి క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఒక r²కి, ఇక్కడ ఉన్నటువంటి r²లో ఒక ఆర్కి, ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆర్కి క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఇంక ఇప్పుడు ఏం మిగులుతుంది, సో ఇక్కడ ఒక m ఉంటుంది కదా మనకు, m యాజ్ ఇట్స్గా రాసేసినాము, kZe²/mr ఉంటుంది. సో mr అనేది ఇక్కడ ఒక m, ఇక్కడ ఒక ఆర్కి క్యాన్సిల్ అయిపోయింది కదా. సో kZe²r ఈజ్ ఈక్వల్ టు n²h²/4π² యాజ్ ఇట్స్గా మనము ఇక్కడ రాసేసినాము. ఎస్ కావాలి, ఈ ఆర్ అనేది పక్కకు తీయండి. సో ఈ ఆర్ అనేది పక్కకు తీసినప్పుడు మనకి ఏమొస్తుందంటే, చూడండి. సో చూడండి, ఇది కదా మనం ఫైనల్గా రాసినది. సో ఈ ఆర్ అనేది మనం పక్కకు తీస్తే, ఆర్ ఈజ్ ఈక్వల్
ఏముంది, ఎన్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ బై 4 పై స్క్వేర్ ఎం కే జెడ్ఈ స్క్వేర్, ఎం కే జెడ్ఈ స్క్వేర్. సో ఇదే అనమాట, ఇదే మనం ఇక్కడ రా ఇదే అనమాట మనం ఆర్ ఇక్కడ రాసినది ఎన్ స్క్వేర్ బై 4 పై స్క్వేర్ ఎం కే జెడ్ఈ స్క్వేర్. అర్థమైంది కదా ఇది ఏ విధంగా వచ్చింది అనేది. ఓకేనా, దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ రేడియస్. రేడియస్ ఏ విధంగా మనము డిరైవ్ చేస్తామనే దానికి ఇది ఫార్ములా అనమాట. సో పుట్టింగ్ ద వాల్యూస్ ఆఫ్ పై హెచ్ ఎం కే అండ్ ఈ కాన్స్టాంట్ ఇన్ ద అబో ఈక్వేషన్, ఇక్కడ చూడండి. సో హెచ్ అనేది ఏంటి ఈ ఈక్వేషన్లో, ప్లాంక్స్ కాన్స్టెంట్. సో ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ 6.625 × 10⁻³⁴ జూల్స్ పర్ సెకండ్. పై వాల్యూ వచ్చేసి 3.14 కదా, ఎం వచ్చేసి 9 × 10⁻³ కేజీ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఈ వచ్చేసి 1.6 × 10⁻¹⁹ కూలమ్స్ అనమాట. కే వాల్యూ వచ్చేసి 9 × 10⁻¹⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కులంబిక్ స్క్వేర్. సో మనము ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకు వచ్చే వాల్యూ ఏంటంటే 0.529 × n² / z ఆంగ్స్ట్రాంగ్. అర్థమైంది కదా. సో ఈ వాల్యూ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ వాల్యూనే మనము రేడియస్ కనుక్కోవడానికి ఉపయోగిస్తాం అన్నమాట. అర్థమైంది కదా. సో ఇక్కడ వచ్చేసి ఎన్ అనేది నెంబర్ ఆఫ్ ఆర్బిట్ కానీ ఆర్బిట్. సో దీన్నే మనం ఏమంటాము, షెల్ కానీ ఎనర్జీ లెవెల్ కానీ స్టేషనరీ స్టేట్ కానీ అంటామన్నమాట. ఓకేనా. సో జెడ్ అనేది ఇక్కడ ఏంటి, అటామిక్ నెంబర్. ఆంగ్స్ట్రామ్ యొక్క వాల్యూ వచ్చేసి 10⁻¹⁰ మీటర్స్ ఆర్ 10⁻⁸ సెంటీమీటర్స్. అర్థమైంది కదా. సో ఇక్కడ చూడండి, ఈ వాల్యూ అనేది, ఈ ఫార్ములా అనేది, దిస్ ఫార్ములా ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్ లైక్ స్పీసెస్, దట్ ఈజ్ స్పీసెస్ కంటైనింగ్ సింగిల్ ఎలక్ట్రాన్. సో ఇది ఓన్లీ అప్లికబుల్ ఫర్ సింగిల్ ఎలక్ట్రానిక్ స్పీసెస్. సింగిల్ ఎలక్ట్రానిక్ స్పీసెస్కి సంబంధించిన వాటి యొక్క రేడియస్ కనుక్కోవడానికి మనము ఈ వాల్యూ, ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తామన్నమాట. అర్థమైంది కదా. సో నేను ఒకసారి రాసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కూలంబిక్ ఫోర్స్ యొక్క ఫార్ములా ఏంటి, కే జెడ్ఈ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సెంట్రిఫ్యూగల్ ఫార్ములా. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యొక్క ఫార్ములా ఏంటి, ఎంవీ స్క్వేర్ బై ఆర్. సో ఆర్ స్క్వేర్ కదా, ఇక్కడ ఒక ఆర్కి ఇక్కడ ఒక ఆర్కి క్యాన్సిల్ అవుతుంది. సో సో ఇక్కడ మనకి ఏం మిగులుతుంది, కే జెడ్ఈ స్క్వేర్ బై ఆర్ ఎంవీ స్క్వేర్ అనేది మిగులుతుంది కదా. సో ఈ వీ స్క్వేర్ అనేది పక్కకి తీయండి, వీ స్క్వేర్ పక్కకి తీస్తే మనకి ఏమొస్తుంది, కే జెడ్ఈ స్క్వేర్ బై ఎం ఆర్ కదా. సో యాజ్ వీ నో యాంగులర్ మొమెంటం, వన్ ఆఫ్ ద పోస్టులేట్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆటము ఆటము యాంగులర్ మొమెంటం ఎంత, ఎంవీఆర్ ఇస్ ఈక్వల్ ఎన్హెచ్ పై 2 పై. సో దీన్ని స్క్వేర్ చేయండి ఎం స్క్వేర్. సో దీన్ని స్క్వేర్ చేయండి ఎం స్క్వేర్ వి స్క్వేర్ ఆర్ స్క్వేర్ ఇస్ టు ఎం స్క్వేర్ హెచ్ స్క్వేర్ బై 4 పై స్క్వేర్ కదా. సో ఇక్కడ వి స్క్వేర్ ఉంది కదా, వి స్క్వేర్ వాల్యూ అనేది మనకి ఇక్కడ ఉంది కదా. సో యాజ్ ఇస్ రాసండి, వి స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ కే జెడ్ఈ స్క్వేర్ బై ఎంఆర్ ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ హెచ్ స్క్వేర్ బై 4 పై స్క్వేర్. సో ఇక్కడ ఉన్నటువంటి ఎం స్క్వేర్ ఒక ఎంకి ఈ ఎంకి క్యాన్సిల్ అవుతుంది, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆర్ స్క్వేర్ ఒక ఆర్కి ఇక్కడ ఒక ఆర్కి క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఏం మిగులుతుంది, ఇక్కడ ఒక ఎం ఉంటుంది కదా, ఇంకా ఎం కే జెడ్ఈ స్క్వేర్ బై బై ఉంది ఇంకా ఎంఆర్ అనేది క్యాన్సిల్ అయిపోయింది కదా. సో ఇక్కడ ఒక ఆర్ అనేది ఉంటుంది. సో ఎం స్క్వేర్ హెచ్ స్క్వేర్ బై 4 పై స్క్వేర్ కదా. సో మనకి ఇప్పుడు ఏది కావాలి, రేడియస్ కావాలి. సో ఆర్ అనేది పక్కకు తీస్తే మనకు, ఆర్ అనేది పక్కకు తీస్తే మనకి ఏ విధంగా వస్తుంది, ఎం స్క్వేర్ హెచ్ స్క్వేర్ బై 4 పై స్క్వేర్ ఎం కే జెడ్ఈ స్క్వేర్ ఎం కే జెడ్ఈ స్క్వేర్. సో దిస్ ఇస్ ద రేడియస్ ఫార్ములా. ఇక్కడ మనకు హెచ్ అనేది కాన్స్టెంట్, ఎం ఇవన్నీ కాన్స్టెంట్ వాల్యూస్ కదా, హెచ్ అనేది, ఐ అనేది మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది. సో ఇదన్నమాట రేడియస్ యొక్క ఫార్ములా. మనకి అన్ని వాల్యూస్ కాన్స్టెంట్ యొక్క వాల్యూస్ అనేవి అన్ని అప్లై చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే, ఆర్ ఇస్ ఈక్వల్ 0.529 ఎం స్క్వేర్ బై జెడ్ ఆంగ్స్ట్రాంగ్. అర్థమైంది కదా. సో దిస్ ఫార్ములా ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ సింగిల్ ఎలక్ట్రానిక్ స్పీసెస్. ఓకేనా. సో వీడియో అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం నెక్స్ట్ వీడియోలో రేడియస్కి సంబంధించినటువంటి న్యూమరికల్స్ అనేటివి చూద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.